హైదరాబాద్ కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లిలో విద్యా గణపతి దేవాలయ ప్రాంగణంలో అమర్నాథ్ సహిత ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మకుమారీస్ రాజయోగం మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ లింగాలు ఏర్పాటు చేశారు. ఈ జ్యోతిర్లింగాలు దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చెడును వదిలేసి మంచిని స్వీకరించే విధంగా మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ సెంటర్ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరి తెలిపారు. ప్రజాపిత బ్రహ్మ కుమారీష్ ఈశ్వరి విశ్వవిద్యాలయం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మనం బోయిన్పల్లి మల్లికార్జున్ కాలనీ రోడ్ నెంబర్ 4 బ్రహ్మ కుమారీస్ శాఖ నుంచి మనం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ మనం 5 రోజుల నుంచి ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనంతో పాటు అమరేశ్వరుడు యొక్క దివ్య దర్శనం యొక్క ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యంతో పాటు మరియు చిన్నారుల యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ చిత్ర ప్రదర్శిని, రాజయోగ మెడిటేషన్, ముఖ్యంగా మహాశివరాత్రి మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం. ముఖ్యంగా పరమాత్మ అజ్ఞాన నిద్ర నుంచి మేల్కొలిపి మనకి జ్ఞానోదయం చేయడానికి గుర్తుగా శివరాత్రి అని జరుపుతాం. ఉపవాసం ఉంటాం, జాగరణ చేస్తాం. అంటే ఒక భగవంతుడితో మనసుతో సమీపంగా ఎలా ఉండాలి, జాగరణ అంటే మనకి మనం ఎలా జాగృతి అవస్థాం, మనలో ఉన్న నిజగుణాలు నిజశక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా జాగృతి చేసుకోవాలి, ఒక సెల్ఫ్ అవేర్నెస్, గాడ్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ తెలియపరుస్తూ రాజయోగ అభ్యాసం మెడిటేషన్ ద్వారా మనము మన జీవితంలో కొత్త జీవితాన్ని ఎలా తయారు చేసుకోవాలి సంస్థ యొక్క ఉద్దేశం. మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు అందరికీ కూడా.